మహబూబాబాద్ జిల్లాలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో పక్కన మున్సిపల్ కమిషనర్కే తెలియకుండా రాత్రికి రాత్రే వెలువేసిన కొత్త రోడ్డు. దీనికి కారణం ఎవరు? పేదల ఇల్లు కూల్చేస్తామంటూ బెదిరింపులు, భయంతో విలవిలలాడుతున్న స్థానికులు. దీనిపై చర్యలు తీసుకుంటున్నారా లేదా? ఆధారాలతో మీ ముందుకు మా తెలంగాణ టీవీ మహబూబాబాద్ జిల్లా స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్. హలో, హలో మాతా, స్వామి పేరు మాతా. నేను మా తెలంగాణ స్టాఫ్ రిపోర్టర్ శ్రావణ్ కుమార్ మాట్లాడుతున్నా మాత. హలో, చెప్పండి చెప్పండి స్వామి. మాత, ఇప్పుడు ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్ పక్కన అది కొత్తగా రోడ్డు పడ్డది కదా, అంటే ఒక చిన్న బిట్ వేసినారు, పాత రోడ్డును కట్ చేసి అక్కడ వరకు కట్ చేసి ఆ చిన్న బిట్ వేసినారు, అంటే అది మొన్న రాత్రికి రాత్రే జరిగింది. అవును మాత, అంటే అది మీ దృష్టికి వచ్చిందా లేకపోతే మీరు అంటే మీ మీ ఆధ్వర్యంలో జరిగిందా? నేను 2 డేస్ ఒకటి హైదరాబాద్ క్యాంప్ వర్క్షాప్ ఉంటే వెళ్ళా, నిన్న లీలో ఉన్నాను. మరి నా దృష్టికి అయితే రాలేదు, నేను చెక్ చేసి ఇప్పుడు పంపిస్తాను. ఒకసారి చూడండి, దాని మీద పూర్తి వివరాలు ఒకసారి నాకు అందిస్తే మాత నేను దానికి సంబంధించి వార్త పెట్టుకుంటా, ఎందుకంటే అది ఆల్రెడీ ఇష్యూ అయింది. సరే, నేను చెక్ చేస్తాను. థ్యాంక్ యూ మాత. ఏం లేదు సాయి, ఇగో ఇట్లా వచ్చిండు, ఇగో చెట్టు కింద పోతాడు, తర్వాత ఇగో నీకు ఇదేం బునాది పోతుంది అంటాడు. మళ్ళీ ఈయన వచ్చిండు రాత్రి రాత్రియే, రాత్రియే మరి తెల్లం దాకా పోతుంది దాకా ఏం పోయిండు ఇంటికాడ అన్న, తెల్లం దాకా మాత్రం రాత్రి రాత్రే ఈ రోడ్డు మొత్తం రాత్రి రాత్రే పడ్డది సార్. అది అంతేనా? ఎవరెవరు ఈ రోడ్డు వేయించింది? ఎవరు ఉన్నారో ఏమో మాకు తెలియదు సాయి, వాళ్ళు ఏ ఊరుదో ఎక్కడదో కానీ మీకు తెలియదు? వాళ్ళు మాకు తెలియదు సాయి. స్వామి శరణం. ఇప్పుడు ఈ రోడ్డు మీ మీ ఇల్లు పోతాయని అంటాడు ఆయన? ఇల్లు ఇల్లు పోతాం లేదన్నాడు, కానీ అక్కడ బునాతి పోతుంది, ఇది చెట్టు పోతుంది, మొత్తం సాఫ్ చేసుకోవాలి, ఇట్లా పోతుంది అంటాడు. మీ ఇల్లు కూడా పోతాయి అంటాడు? మీరేమన్నారు మరి అప్పుడు? మేమేమన్నాం, మేము అది కొన్న భూమి ఉన్నది, మా దగ్గర పట్టా ఉన్నది, మేము గ్రామ పంచాయతీ రసీదు ఉన్నాయి, నువ్వు అట్లా బాగుండు పాతడు ఇది చిన్న రాత్రి ఈ రోడ్డు ఎందుకు నిర్మట్టు? వీళ్ళు ఏమో సాయం అమ్ముతా అంటారా? మరి ఏమంతండో మాకు ఏం